మీరు పుట్టుకతో క్రిస్టియనా లేదంటే తర్వాత క్రిస్టియనా? లేదు, నేను హిందూగానే పుట్టాను, హిందూగానే కంటిన్యూ అవుతున్నాను. యేసు ప్రభువును నమ్ముకున్నాను, మతంలోకి ఎప్పుడు మారలేదు. షాలోమ్, గుడ్ మార్నింగ్. బ్రష్డైన కేఏ పాల్ అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. బ్రష్డైన కేఏ పాల్, కేఏ పాల్ ఏ విధంగా సైతాన్ ప్రతినిధి అయ్యాడో ఈ రోజున వివరించదలిచాను. అతని గురించి ఒక వీడియో చేయాలి అని అనుకున్నాను. అతను చేసిన పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు ఇప్పుడు మునుగోళ్ళు ఉండి ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రతిరోజు కూడా న్యూస్ వస్తూనే ఉన్నాయి, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏమైనప్పుడు కూడా కొంచెం నాకు అతని మీద కోపం వచ్చి మరి ఒకటనే సరే చేయాలి అని నేను అనుకొని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కేఏ పాల్, కిలార ఆనంద్ పాల్ ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడ చదువుకున్నాడో, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు కానీ యావత్ ప్రపంచమంతటికి కూడా తెలుసు. ప్రపంచమంతటికి కేఏ పాల్ తెలుసు, ఎందుకంటే అది మరి ఒక వీడియోలో పెడతాను. ఒక క్రిస్టియన్ మిషనరీగా తను ప్రపంచమంతా పరిచయం అయ్యాడు. తాను ఎస్ఎస్సి మాత్రమే చదివాడు, అంటే 10th క్లాస్ మాత్రమే పూర్తి చేసుకొని భీమిలి అది శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్తుందో మరి విశాఖపట్నం జిల్లాలోకి వెళ్తుందో నాకైతే తెలియదు, కానీ ఈ భీమిలిలో సిఓటిఆర్ అనే ఒక బైబిల్ కాలేజ్ ఉంది. అక్కడ థియోలాజికల్ సెమినార్లో అక్కడ చదువుకున్నాడు. అక్కడ టైటస్ గారి యొక్క శిష్యత్వంలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇవాంజలిస్ట్గా సువార్తను ప్రకటించడానికి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ యొక్క బోర్డర్స్లో ఉన్న పాతపట్నం, పర్లాకమిడి అనే ప్రాంతాల్లో పనిచేశాడు. ఏదో అదృష్టం కొద్దీ అమెరికా వెళ్ళి ఒక వెలుగు వెలిగాడు. అమెరికా వెళ్ళడమే తను నల్లగా ఉంటాడు నీగ్రోలాగా, అయితే నీగ్రోస్కి అమెరికన్స్ ఏ విధమైన సహాయం చేయరు. కానీ వీడు నీగ్రోలాగా ఉన్నప్పుడు కూడా ఇండియన్ అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే వాడికి స్పాన్సర్స్ దొరికారు, వాడికి ఆర్థిక సహాయం దొరికింది. అందుకనే ఒక వెలుగు వెలిగాడు. అయితే ఒక సూక్తి ఉంది, అదేంటంటే బుద్ధులు భూమి నేలాలని అనుకుంటే రాతలు గాడిదలు కాసాయంట. బుద్ధులు భూమి నేలదామని అనుకుంటే రాతలు గాడిదలు కాశాయి అన్నట్లుగా వాడి జీవితం తయారయ్యింది. గర్వాంధుడైపోయాడు. ఎప్పుడైతే ఈ ఆర్థిక వనరులు వచ్చి పడ్డాయో వెంటనే వాడు గర్వాంధుడైపోయాడు. కేఏ పాల్ తల్లి హౌస్ వైఫ్, అతని యొక్క తండ్రి ఒక ఫార్మసిస్ట్గా గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశారు. హిందూ మతానికి చెందినవాళ్ళు వీళ్ళు, కాపు కులానికి చెందినవాళ్ళు. ఈ ఫ్యామిలీ క్రిస్టియన్ కన్వర్షన్లకు వచ్చింది, కన్వర్టెడ్ అయింది. ఇతగాడి యొక్క తల్లిదండ్రులు హిందువులుగానే పుట్టారు, కానీ హిందువులుగా చనిపోలేదు, వాళ్ళు క్రైస్తవులుగా చనిపోయారు. క్రైస్తవ పద్ధతి ప్రకారంగానే వారికి సమాధి చేయడం అనేది జరిగింది, ఏది కేఏ పాల్ యొక్క తల్లిదండ్రులకి. అయితే వారి యొక్క తల్లి ఒకళ్ళ యొక్క సంతానం కేఏ పాల్ కానివ్వండి, డేవిడ్ రాజు కానివ్వండి, ఈ పేరు చూడండి క్రిస్టియన్ నేమ్స్ ఇవన్నీ,
వీళ్ళు క్రైస్తవులు గానే బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ అయి ఉన్నాయి వీళ్ళే క్రిస్టియన్ పేర్లతో ఆధార్లు కూడా క్రిస్టియన్ పేర్లతోనే ఉన్నాయి వీళ్ళు క్రిస్టియన్ పేర్ల మీదే చదువుకున్నారు క్రిస్టియన్స్ గానే లబ్ధి పొందారు వీడి యొక్క పూర్తి పేరు ఆనంద్ పాల్ అన్నాను కదా నేను వీడి యొక్క పేరు ఆనంద్ పాల్ ఈ పేరు మీదే వీడికి స్పాన్సర్స్ దొరికారు డోనర్స్ కూడా దొరికారు అమెరికాలో ఆనంద్ పాల్ పాల్ అని వచ్చింది కదా చివరిలో ఆ పాల్ అని వచ్చేసరికి ఆనంద్ అంటే వాళ్ళకి తెలియదు మరి జాయ్ పాల్ అన్నాడు మరి హ్యాపీ పాల్ అన్నాడు ఏమన్నాడో తెలియదు ఆనంద్ పాల్ పాల్ పిఏయుఎల్ పాల్ అనేసరికి వాళ్ళకి అభిమానం వచ్చి పడింది అన్నమాట గోపాల్ అన్నా సరే వాళ్ళు అక్కడ అమెరికాలో డబ్బులు ఇచ్చేస్తారు గో అంటే వాళ్ళకి ఆ వెళ్ళు అనే అర్థం పాల్ అంటే పాల్ పాల్ వెళ్ళు అంటే వెళ్ళిపోయే పాళ్ళు అని దాని యొక్క అర్థం అని చెప్పేసేసి పాలన వచ్చింది కనుక మనం సత్తనకి సహాయం చేయాలి విదేశీయుడు ఇండియన్ కనుక మనం సహాయం చేయాలి అన్న పేర్ల మీద వాడికి డోనర్స్ స్పాన్సర్స్ దొరికారు క్రిస్టియన్ సంస్థల పేర్ల మీద అమెరికన్స్ కానివ్వండి యూరోపియన్స్ కానివ్వండి మొదలైన తెల్ల చర్మం గలవారి తెల్ల చర్మం గలవారిని మోసం చేయడం చాలా ఈజీ క్రిస్టియన్ నేమ్స్ మీద ఆ సంస్థలు రిజిస్టర్డ్ అయి ఉండాలి అందుకే నేడు అనేకమైన విద్యా సంస్థలు కాలేజెస్ కానివ్వండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానివ్వండి ఆర్ఫన్ సెంటర్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ఎప్పుడైతే క్రైస్తవ పేర్లతో అవి నడిపించబడతా ఉంటున్నాయో వాస్తవంగా చాలా వరకు హిందువులే ఆయా సంస్థలను నడిపిస్తున్నారు జంగారెడ్డిగూడెంలో నోవా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది విజయవాడలో మా ఇంటి దగ్గర వారి యొక్క బస్సులు కాలేజ్ బస్సులు ఆగి ఉన్నాయి అంటే నోవా కాలేజ్ బస్సులు ఇక్కడ ఆగి ఉన్నాయి ఏంటి అంటే ఇవి ఉదయం బయలుదేరి వెళ్తాయండి జంగారెడ్డిగూడెం అన్నారు ఈ నోవా కాలేజీ మన క్రిస్టియన్స్దేనా అంటే మన క్రిస్టియన్స్ కాదండి అది హిందూస్ కాలేజే అని చెప్పారు అయితే ఒక హిందూ అయి ఉండి నోవా పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే కేవలం అతనికి అమెరికా నుంచి కానీ ఐరోపా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ ఎవరైనా స్పాన్సర్స్ దొరుకుతారేమో లబ్ధి పొందొచ్చు అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకుని ఉండొచ్చు ఈ విధంగా కేయపాలు గమ్ సంస్థ పేరు మీద అంటే గమ్ అనే జియుఎం అన్న పేరు మీదే ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడం నిజమే వచ్చేసి పడిపోయింది కోట్ల రూపాయలు వచ్చి పడిపోయింది కానీ తలబిరుసుతనంతోనూ వ్యసనాలకు బానిసలవ్వడం వలన మనకు అటు చెప్పే మాటలు చాలా వింతగా ఉంటాయి కానీ వాడు లగ్జరీ అన్నవాడు ఇలా విలాసవంతమైన జీవితాన్ని జీవించే వ్యక్తి వాడు అమెరికాలో ఉండి అందుచేత వాడు చెప్పేది ఒకటి వాడు చేసేది ఒకటి ఉన్నది కోల్పోయాడు అన్నలు మోసం చేయండి తమ్ముడు మోసం చేయనివ్వండి బామర్థులు మోసం చేయనివ్వండి ఎలాగైతేనే మొత్తాన్ని ఉన్నది కోల్పోయి మతి స్థితి గతి తప్పి మోసం చేస్తుండడం వలన సైతాను వలే ప్రవర్తిస్తూ ఉండడం వలన అతనికి నష్టం జరిగింది పైగా ఏమంటున్నాడంటే ఇతను నేను హిందువుగానే పుట్టాను హిందువుగానే చనిపోతాను అని చెప్పిన వాడికి వీడికి కేపాలకి అలా చెప్పాడు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలండి ఎంత ధైర్యం ఏమంటే హిందువుగా పుట్టి హిందువులుగా పెరిగితే నీకు అమెరికన్స్ ఈ చర్చి మినిస్ట్రీ తరపున డబ్బు ఇవ్వరండి రూపాయి కూడా ఇవ్వరు నువ్వు క్రిస్టియన్ అన్న ఉద్దేశంతోనే వాళ్ళు
లక్షల కోట్ల రూపాయలు నీకు అప్పగించారు అదంతా ఏం చేసేసావు అనేది ఎవరికి తెలుసు నీకు తెలుసు ఇంకెవ్వరికి కూడా తెలియదు కనుక నువ్వేం చేయాలి నువ్వు హిందూగానే చచ్చిపోతాను అన్నవాడివి అమెరికా నుండి నువ్వు తెచ్చుకున్న డబ్బు తిరిగి మళ్ళా ఎవరెవరైతే నీకు ఇచ్చారో వాళ్ళకి తిరిగి చెల్లించాలి నీ యొక్క సంస్థలనే చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి కదా ఆర్ఫన్ సెంటర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి కదా అవన్నీ తిరిగి మళ్ళా మిషనరీస్కి అప్పగించాలి అలా అప్పగించాలి ఆ మాట చెప్పాలి నేను అప్పగించేస్తానండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇంకా నీ యొక్క ఇల్లును చూడండి కేపాలి యొక్క ఇంటి మీద హనుమంతుడు ఎగురుతున్న ఒక కాషాయ రంగు జెండాని కట్టాలి వారి ఇంటి కట్టండి హిందూ సహోదరులారా ఇప్పుడే మీరు వెళ్ళి కేపాలి హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాడో చూసి వాటి ఇంటి మీద హనుమాన్ పతాకాన్ని ఎగరవేయండి జై శ్రీరామని వారితో చెప్పించండి వాడు హిందువే అన్నాడు కదా తన యొక్క వెహికల్ మీద హరే రామ హరే కృష్ణ అని రాయించండి స్లోగన్స్ రాయించండి వాడికి బొట్టు పెట్టండి తిలకం బొట్టు వాడికి పెట్టండి వాడిని భజనలో కూర్చోబెట్టి వాడిని భజన చేయించండి అంటే అప్పుడు అర్థమవుద్ది వాడు క్రిస్టియనా హిందూనా అనేది ఎందుకు వాడు డ్యాన్స్ లేస్తున్నప్పుడు వెళ్ళి బొట్టు పెట్టండి వాడికి వాడి తలకి హరే రామ హరే కృష్ణ అని రాసిన ఒక బ్యానరు వాడి తలకి కట్టండి సరిపోద్ది ఆ విధంగా చేయండి కనుక ఇండియాకి తిరిగి వచ్చి వాడు హిందూ అన్నాడు కదా హిందూ అన్నవాడు అమెరికాలో ఉండకూడదు ఇండియాకి తిరిగి వచ్చేయాలి ఇండియాకి తిరిగి వచ్చి నీ క్వాలిఫికేషన్కి సరిపడ జాబ్ ఎత్తుకోను జాబ్ ఎత్తుకోవాలి అర్థమైందా కేవలం అర్థమైందా నీకు ఒక బఫూన్గా అసలు బైబిల్ దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నీతో నీ మలాన్ని తినిపించి నీ యూరిన్ తాగిస్తాడు యూరిన్ అంటే మలం మూత్రం నీతోనే నీ మలాన్ని తినిపించి నీ మూత్రాన్ని తాగించగలిగిన సమర్థుడు బైబిల్ దేవుడు అని నేను తెలియజేస్తున్నా త్వరలోనే జనం నిన్ను కొడతారు నెబుకద్నెజర్ని ఏ విధంగా అయితే తరిమారో ఆ విధంగా నిన్ను తరిమి తరిమి కొడతారు నువ్వు క్రిస్టియన్ అయితే సువార్త చేసుకుని బతుకు నీకు ఎవడు పంపిస్తున్నాడో డబ్బులు స్పాన్సర్స్గా ఉండి డోనర్స్గా ఉండి ఎవరు పంపిస్తున్నారో వాళ్ళకి లెటర్ రాయి నువ్వు అది బాబు నేను క్రైస్తవుడు కాదురా నాకు డబ్బులు ఎవరు పంపొద్దు నేను వైదిక మతానికి చెందిన వాడిని విగ్రహారాధికుణ్ణి నేను ఒక హిందువుని అని నువ్వు చెప్పుకోరా చెప్పుకో ఈనాడే నువ్వు చెప్పకపోతే రెండు రోజులు టైం ఇస్తున్నా నీకు చెప్పకపోతే మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ డోస్తో మరి ఒక వీడియో రిలీజ్ చేస్తా నీ ఇల్లు ఎక్కడో హైదరాబాద్ వస్తారో నీ ఇల్లు ఎక్కడో వెతుక్కుంటూ వచ్చి నీతో ఇంటర్వ్యూ చేయిస్తా నేను నువ్వు హిందువు అయితే నీ ఇంటి మీద హనుమాన్ పతాకం ఎగరాలి వెహికల్ మీద హరే రామ హరే కృష్ణ అని రాయాలి నువ్వు సింధూరం బొట్టు పెట్టుకోవాలి నువ్వు భజనలో కూర్చోవాలి భగవద్గీత రామాయణం నిరంతరం నీ ఇంట్లో పారాయణం జరగాలి నీ ఇంట్లో ఉంటున్న బైబిల్కి సంబంధించిన లిటరేచర్ అంతా కూడా తీసేయాలి అని నేను తెలియజేస్తున్నాను అలా మాట్లాడకుండా పిచ్చ పిచ్చగా మాట్లాడేవనుకో మొన్న అనిల్ కొట్టాడు కదా అనిల్ కొడితే నీకేమైనా పళ్ళుడినాయా ఓడలేదుగా ఇప్పుడు నేను కొడితే నీ పళ్ళుడిపోతాయి నేను కొడితే ఆ ముసలోటి ఈడేం చేస్తాడులే అనుకుంటున్నామేమో నేను కొట్టానా దవడ మీద కొట్టానా ఈ పక్కనున్న దంతాలు ఊడిపోతాయి ఎదరి నుంచి గుద్దేనా మొత్తం పళ్ళు ఊడిపోతాయి ఒకసారి గుద్దాను ఒకటి
గుత్తి పళ్ళు దిగిపోయింది నా చేతిలో దిగిపోయింది ఆ విధంగా దిగినా సరే నీ పళ్ళు దిగుతాను ఒకటి ఏంటి అనుకుంటున్నావు కనుక పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడుకుండగా ఎప్పటికైనా సరే జ్ఞానం తెలుసుకొని దేవుని దగ్గర రా దేవుని క్షమిస్తాడు షాలోమ్ రబీ టుడే ప్రొఫెసర్ కైల డానియల్ తెలుగు మాట రేపు కలుసుకుందాం సెలవు షాలోమ్.